హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హోమ్లీ టాక్స్. ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటనుకుంటున్నారా, వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఈరోజు నా బ్యాగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అందులో ఏమున్నాయి, నేను ఏమైతే యూజ్ చేస్తున్నాను, నేను ఒక మదర్ని కాబట్టి నేను ఎలా పెట్టుకుంటాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకంటే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. సో లెట్స్. సో ఫస్ట్ అయితే నేను వేరే బ్యాగ్ యూస్ చేసేదాన్ని, అది బెంగళూరులో తీసుకున్నాను. అది వచ్చేసి 800 ఉండే అనమాట. ఇప్పుడు అది నేను యూస్ చేయడం లేదు, ఇప్పుడు నేను చేంజ్ చేసేసానమాట. ఇదనమాట బ్యాగ్, ఇది వచ్చేసి కువైట్ నుంచి తీసుకొచ్చారనమాట హస్బెండ్. సో చాలా వెయిట్ ఉంటుంది ఇది, అదొక్కటి నెగిటివ్ పాయింట్. బట్ అదొక్కటి తీసేస్తే కనుక చాలా బాగుంటుంది, పార్టీ వేర్ టైపు చాలా బాగుంది అనమాట, లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనేం ఎలా పెట్టుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఇవి ఎక్కడైనా నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తుంటాను కదా, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను లేదంటే హైదరాబాద్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో ఇవన్నీ కూడా నేను తీసుకొని వెళ్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇది చిన్నది పౌచ్ లాంటిది అనమాట, ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ జస్ట్ ఈ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకెళ్తాను డెఫినెట్గా, అక్కడ పెట్టుకోవడానికి లేదంటే ఎమర్జెన్సీకి ఉండాలి కాబట్టి ఈ బ్యాగ్లో ఎప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఇంకా చిన్నది ఉంది కదా, అందులో వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఇందులో. ఇది చిన్నది క్లచ్ క్లిప్ లాగా అన్నమాట. ఇవి వచ్చేసి బుట్టాలు. సో అంతే అన్నమాట, ఇది స్మాల్ పౌచ్, స్మాల్ పర్స్ లాంటిది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏముందో చూసేద్దాం లోపల. ఇంకా వచ్చేసి నేను చెప్పాను కదా నాకు బేబీ ఉంది కాబట్టి డెఫినెట్గా వన్ క్లాత్ అంటే ఒక జత పెట్టుకుంటాను నేను బ్యాగ్లో. ఓకేనా, ఇదన్నమాట ఎప్పుడు ఏదైనా సరే ఒకటి పెట్టుకుంటాను, ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీకి ఎలా ఉంటుందని తెలియదు కదా పరిస్థితి. సో ఒకటి పెట్టుకుంటే అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా బాగుంటుంది, ఒక ప్యాంపర్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, బేబీకి సంబంధించిన ఇది ఒకటి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇవి ఏమంటారు లెదర్ అనమాట, ఇవి రెండు వచ్చాయి నాకు. సో నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చెక్ చేయండి, చాలా బాగున్నాయి, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే డెఫినెట్గా మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. 234కి 2 వచ్చాయన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి నేను అది నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అందులో నేను జ్యువెలరీ ఉంటాయి కదా మనకి నెక్లెస్ సెట్ అలాంటివి పెట్టుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి లిప్ బామ్స్, ఇది వచ్చేసి సన్స్క్రీన్ అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మనకి బాగా సన్ ఉందనుకో, మనం వెంటనే మనము సన్స్క్రీన్ పెట్టేసుకోవచ్చు. సో అందుకోసం నేను ఇది కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట, ఇది హిమాలయ సూతింగ్ మామ్స్ కేరింగ్ అనమాట ఇది. సో బాడీకి మాయిశ్చరైజర్ అనమాట, హ్యాండ్స్ ఎప్పుడైనా డ్రై ఉన్నా కానీ అప్లై చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి హిమాలయ ప్యాక్. ఓకేనా, మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తుంటాను కాబట్టి ఇంకా మర్చిపోకుండా ఉండటానికి ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి ఒక్కటే అనమాట, మన కాలు పట్టి ఉంటుంది కదా ఒకటి మిగిలిపోయింది, అలా పెట్టుకుంటే ఎక్కడ పడేయకుండా సేఫ్గా ఉంటుంది అన్నట్టు పెట్టేశాను. ఇది వచ్చేసి క్లిప్, హెయిర్ క్లిప్. ఇవి వచ్చేసి బేబీవి. ఇది వచ్చేసి హిమాలయ ఫేస్ కేసర్ స్మూత్ క్రీమ్ అనమాట, గ్లోవ్ది. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం ఉందన్నమాట, అంటే ఇంకా అది వాడట్లేదు నేను, జస్ట్ అలా పెట్టేశాను అందులో. ఓకేనా, అది కూడా బాగుంటుంది, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్ అనమాట, క్రేజీ లిప్ బామ్. ఇది క్రేజీ వచ్చేసి అంత పర్ఫెక్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అందుకే నేను అది అక్కడ ఎవరికన్నా ఇచ్చేయచ్చు అని తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి అంతే, ఫినిష్ అయిపోయాయి. సేఫ్టీ పిన్స్ కూడా ఉండాలి కదా, సో సేఫ్టీ పిన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాగ్లో, స్మాల్ బ్యాగ్లో ఇవన్నమాట. ఇప్పుడు మనము ఇలా స్మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అన్నీ వెతుక్కోకుండా అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది శానిటైజర్ ప్యాడ్, అందరి దగ్గర ఉంటుంది డెఫినెట్గా. ఒకవేళ మీరు పెట్టుకోకపోతే డెఫినెట్గా మీరు ఒకటి పెట్టుకోండి అనమాట, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా. సో అది ఇది ఒకటే అనమాట బ్యాగ్. ఇంకొకటి
సో అంతే. ఇంకా నా వాలెట్ ఉంది, ఆ వాలెట్ వచ్చేసి నేను చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎప్పుడన్నా ఇక్కడికి బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు వాలెట్ ఒకటి పట్టుకెళ్ళడం అట్లా అనమాట. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్లో ఏముందో చూసేద్దాం. సో ఇంకా బ్యాగ్లో ఏం లేదనమాట, కంప్లీట్గా చూపించేసాను నేను. ఈ బ్యాగ్లో ఏముందో చూసేద్దాం. సో ఇందులో ఉంటే ఇది బీరువా, టూ కీస్ ఉంటాయి కదా, ఒకటి బ్యాగ్లో ఎక్కడ పడిపోకుండా బ్యాగ్లో ఒకటి సేఫ్టీగా ఉంటుంది, ఒకటి వచ్చేసి బయట ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కోల్డ్ బామ్ అనమాట. హెడేక్ వస్తే నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు అలా సేఫ్టీగా ఉండాలనేసి నెయిల్ పాలిష్ ఒకటి. అండ్ ఇది వచ్చేసి బేబీ కోసం ఆటోమేటిక్గా పెట్టడానికి, బొట్టు పెట్టడానికి. అంత స్పెషల్ ఏం కాదు. ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు వైట్ పర్ఫెక్ట్ నైట్ క్రీమ్ అనమాట. ఇది యాక్చువల్ నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేస్తాను. అది ఇది వచ్చేసి నేను బనానా క్లిప్స్ ఎక్కువ యూస్ చేస్తాను. సో ఒకటి ఎప్పుడు బ్యాగ్లో సేఫ్టీ ఉంటుంది. ఇది స్టిక్కర్స్ నావి అనమాట. ఇది ఒక నెయిల్ పాలిష్ లాస్ట్. అంతే, కంప్లీట్. సో ఇది, సో వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఇవన్నీ కూడా నా బ్యాగ్లో ఉన్నాయి. సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్? ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదనే నా యొక్క థింక్ అనమాట, నా యొక్క ఆలోచన. ఇప్పుడు నా వాలెట్లో అందరిలాగే మనీ అనమాట, అంతే. మనీ, ఏటీఎం కార్డ్, ఇంకా అంతే అనమాట. బేబీ పిక్, అది బేబీ పిక్స్ పెట్టుకొని ఉన్నాను అందులో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి అందులో ఒక ఆధార్ కార్డు సేఫ్టీకి అలా పెట్టేసుకొని ఉంటాను. ఓకేనా? ఇది వచ్చేసి మనీ అండ్ అంతే, ఏటీఎం కార్డ్ అంతే. ఇందులో ఏం లేవు. ఇది వాలెట్, నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ ఇది ఒకటి తీస్తుంటాను అంతే, అంతే అనమాట. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కింద రెడ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది అనమాట నా బ్యాగ్. నా బ్యాగ్ మీకు నచ్చితే అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. నా బ్యాగ్ నచ్చితే కమెంట్ చేయండి కింద. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఇక్కడిది కాదనమాట, ఇంటర్నేషనల్ బ్రాండ్ కువైట్ నుంచి తీసుకొచ్చారంటే. లోపలి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి, సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. కాకపోతే చాలా బరువు ఉంటుంది. ఓకేనా? అంతే, ట్రెండింగ్లో ఉండే వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై బ్యాగ్ చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట ఇది. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ నాకు కూడా ఫినిష్ అయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్.